సార్ మీరు అన్ని విన్నారు వాళ్లే బెదిరించి వాళ్లే టీవీలో పెట్టుకున్నారు అది కొన్నే లేని కూడా చాలా వస్తూ ఉన్నాయి ధైర్యంగా మౌన్ సెల్ల నుంచి చేస్తూ ఉన్నారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు ఓకే సిద్ధం ఎందాకనే సిద్ధం మళ్ళీ చెప్తున్నాను సార్ సినిమా డైలాగ్ గా సార్ దయచేసి సినిమా డైలాగ్ అనుకోవద్దు ఎందాకైనా దేనికైనా సిద్ధం తగ్గేదేలే అదే విధమైన భాష నీచేత నీచమైన భాష విలేకరుల సమావేశంలో అందరికి చెప్పలేని భాష వ్యక్తిగతంగా కావాలంటే ఆ భాష తెలియచేస్తా ఇంకా సార్ ఇక్కడ రెండు విషయాలు సార్ నేను ఎక్కడా ప్రకటించలా పార్టీ నాయకులు కార్యకర్తలు నెక్స్ట్ ఏందన్నంటే తెలుగుదేశంలో పోటీ చేయాలన్న కోరుకుందాయా అది చంద్రబాబు గారి ఇష్టం అనే చెప్పాను తప్ప నేను ఎక్కడా ప్రకటించలా అంత అమాయకుండే సార్ ఒక పార్టీలో టికెట్ నాకు నేను ప్రకటించుకోవటం తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ప్రకటించాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్ గారు ప్రకటించాలా జనసేనలో పవన్ కళ్యాణ్ గారు ప్రకటించాలి ప్రధాన పార్టీలు ఇవే కాబట్టి ఏ పార్టీ అధిష్టానాలు రెండోది మీకు అనుమానం ఎందుకు వచ్చిందంటే ఈరోజు మా సాక్షిలో ప్రియ సాక్షిలో ఒక అరపేజీ కేటాయించారు సార్ నా గురించి ఫోటో మంచి ఫోటో వేశారు మంచి మంచి వార్తలు రాశారు చాలా సంతోషం ఎందుకంటే కష్టాల్లో పనిచేసినప్పుడు కూడా అధికారంలో ప్రజా సమస్యల పరిష్కారం చేసినప్పుడు కూడా మా ప్రియ పత్రిక సాక్షిలో వెళ్ళ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం జరగొచ్చామే కానీ సాక్షి మాకు ప్రియమైన పత్రిక ఎందుకు చెప్తున్నానంటే అప్పుడు వార్తలు పెద్దగా రాయకుండా కూడా ఈరోజు నా కోసం ఒక అరపేజీ కేటాయించిన దానికి ప్రత్యేక ధన్యవాదాలు ఇంకా ఇంకా కూడా బాగా రాయమని కూడా సాక్ష్యం ప్రోత్సహిస్తూ ఉన్నా ఏదో రకంగా మినిస్టర్ చర్చిల్ గారు చెప్పినట్టు చర్చిల్ గారు తెలుసా సార్ ప్రపంచాధినేత చర్చిల్ గారు ఒక మాట ఏమంటారంటే రాజకీయాల్లో నువ్వు 10 కాలాల పాటు కొనసాగాలంటే మంచిగా కానీ చెడ్డగా కానీ నిరంతరం వార్తల్లో ఉండవు అని చెప్తారు ఆ రకంగా మా సాక్షి పత్రిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కోటమిరెడ్డి సోదరెడ్డి ఉన్నంత కాలం న్యాయం చేయలేకపోయినాం కనీసం వెళ్లినా వారికి మా మీద అభిమానం లేకపోయినా మాకు వారి మీద అభిమానం ఉంది ద్వేషించిన వాళ్లను సైతం ప్రేమించము నీ నాశనం కోరుకున్న శత్రువుల బావు కోసం ప్రార్థించము అన్న సూక్తుల్ని ఈ ప్రకారం నన్ను ప్రేమిస్తున్నారంటే ఆ రకంగా నాకు సాయం చేస్తున్నారంటే ప్రత్యేకంగా సాక్షి పత్రికకి సాక్షి టీవీకి ధన్యవాదాలు ఇన్ని పేజీలైనా రాసుకోండి ఏ ఇబ్బంది లేదు ఇన్ని వార్తలు రాసుకోండి అయినా సార్ నాకెక్కడ టికెట్ రాలేదు సాక్షి సంతోషిస్తుందా బాధపడుతుందా సంతోషిస్తుంది కదా దానికి ఎందుకు సార్ నాకంత శక్తి లేదు మురళి గారు నిజంగా నాకంత శక్తి లేదు పోనీ ఫ్రీ పబ్లిసిటీ ఓయమ్మా నెల్లూరులో ఉండే కోటమిరెడ్డి సదారెడ్డి గుంటూరుకు వచ్చి ఆఫీస్ దగ్గర పెట్టించారంటే ఫ్రీ పబ్లిసిటీ కానీ ఇప్పుడు ఏం లేదు సార్ నా మీద కేసులు పెట్టాలా నా వెంట నడిచే నాయకుల్ని కార్యకర్తలను కేసులు పెట్టాలా పిలిచి బెదిరిస్తా ఉన్నారు మర్డర్ కేసుల్లో పెడతాం అటెంప్ట్ మర్డర్ కేసుల్లో పెడతాం ఆ కేసుల్లో పెడతాం ఈ కేసుల్లో పెడతాం రోడ్డు షీట్లో పనిచేస్తామని అన్నిటికీ తెగించున్న వాళ్ళే నాతో ఉండేది ఇప్పుడు అన్నిటికీ తెగించున్న వాళ్ళే నాతో ఉండేది ఇప్పుడు ఎన్ని పెడతారో పెట్టండి స్వామి ఏమన్నా మాకేమన్నా కొత్త చెప్పాను కదా సార్ విఆర్ఐ స్కూల్లో 8th క్లాస్ చదువుకునేటప్పుడు కేరళలో రాజన్ అనే విద్యార్థిని ఎన్కౌంటర్ మిస్సింగ్ ఈరోజు తెలియదు ఎమర్జెన్సీలో జరిగిందంటే తొలి ధర్నా చేస్తే వంటం పోలీస్ స్టేషన్లో వేశారు సార్ అది సార్ అక్కడి నుంచే స్టార్ట్ అయింది సార్ లాకపోలు చూసిండా వంగవీటి మోహన్ రంగా గారి హత్య తర్వాత జరిగిన సందర్భంగా పోలీసులు అరెస్ట్ చేసి ఏదైతే రంగా గారి హత్యకి నిరసన కార్యక్రమాలు చేసామని కుళ్ళ పొడిచారు ఒళ్ళంతా భలే ఉంటాయి సార్ దెబ్బలు భలే బాధేస్తాయి అధికారుల మీద కొడతా ఉంటే దెబ్బ ఎక్కడుందంటే తలగదగలుతుంటది ఆ విధంగా బంగారంగా ఎవరు కాదంటే కదా ఎందాకైనా సిద్ధం దేనికైనా సిద్ధం తగ్గేదే లే అంటే రెండు ఆలోచనలే పోరాడతాం ఖచ్చితంగా వదిలిపెడతాం డోర్ని వదిలిపెట్టే ప్రశ్నలే మా మీద అక్రమంగా కేసులు బనాయిస్తే అక్రమంగా వేధించాలనుకుంటే తిరిగి మాకుండే దారులు కూడా మాకుంటాయి అయితే మా దారులు ప్రజాస్వామ్య దారులు
రాజ్యాంగబద్ధమైన దారులు మళ్ళీ మా దారులు మాకు ఉంటాయంటే మళ్ళీ సాక్షి టీవీలో వచ్చే అవకాశం ఉంది. మా దారులు మాకు ఉంటాయని మీడియా సాక్షిగా కోటమిరెడ్డి సుధారెడ్డి బెదిరించాడని మాట్లాడే అవకాశం కూడా ఉంది. అందుకే మా దారులు మాకు ఉంటాయంటే ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఉంటాయి. ఖచ్చితంగా చెప్తున్నాను సార్, నాకు భగవంతుడు అంటే సంపూర్ణ విశ్వాసం, ప్రకృతి అంటే సంపూర్ణ విశ్వాసం. పార్టీ నాయకుల కార్యకర్తల ప్రజల్ని ప్రేమిస్తా. నేను తప్పు చేసి ఉంటే ఆ భగవంతుడు నాకు శిక్ష వేస్తాడు, ప్రజలు నాకు శిక్ష వేస్తారు. నేను తప్పు చేయకుండా ఉంటే మరొకరు శిక్ష వేయండి అని నేను అడగటంలా నాకు అండగా నిలబడమని దేవుణ్ణి కోరుతూ ఉన్నా, కార్యకర్తల్ని ప్రజల్ని కోరుతూ ఉన్నా. నిన్న సాయంకాలం మీరందరూ వచ్చింటే బాగుండేది సార్, 21వ డివిజన్ లో ఆత్మీయ సమావేశానికి వచ్చింటే బాగుండేదంటే నేను మీటింగ్ పెడితే జనం వస్తారంటే అదేం పెద్ద సమస్య కాదు సార్, సమీకరించుకోవచ్చు, సమస్య కాదు. అది వచ్చిన జనాల్లో స్పందన మీరు చూసి ఉంటే, వాళ్ళ మొహాల్లో ఆ యొక్క స్పందన చూసి ఉంటే, పైనుంచి ఎవరైనా ఆ స్పందన చూసి ఉంటే, అప్పటికి వచ్చిన అడిగి ఇంటెలిజెన్స్ వాళ్ళు ముగ్గురు వచ్చి వీడియోలు తీసుకుంటా ఉన్నారు. అదే ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పారు, స్వామి నా స్పీచ్ కొన్ని పెట్టండి, నేను మాట్లాడేటప్పుడు ఆ చుట్టూ ఎదురుగా వచ్చినట్టు ప్రజల మొహాన ఇంకొక సెల్ ఫోన్ పెట్టండి, దీనికంటే మీకు దాంట్లో కరెక్ట్గా వస్తుంది. ఎందుకంటే సర్వేలు చేయించుకోవటం లక్షల లక్షల డబ్బులు దండగా మీరు నేను మాట్లాడే మీటింగుల్లో డైరెక్ట్ గా నాకు కెమెరా పెట్టండి, నా మాటలు మీకు కావాలి కాబట్టి, ఇంకో కెమెరా ప్రజలకు పెట్టండి, వాళ్ళ మొహం మీదటా తిప్పండి, ఆ కళ్ళల్లో చూపులే మీకు అర్థమైపోతాయి, ప్రజలు నాతో ఉండరా మీతో ఉండరా అని చెప్పని చూపించండి సార్. థ్యాంక్స్ చెప్తాను సార్, నిజంగా దాంట్లోనే మనం లేదు సార్. ఎందుకంటే ఎవరు బాబురెడ్డి అనుచరుడు నా కోసం అందరూ పోయి చేశారంటే ఇది తప్పైనా కూడా కానీ తప్పదు కదా సార్, చేసి నిజంగా చేసి ఉంటే నా అనుచరుడు ఆయన అయ్యి ఉంటే నేను అలా దాన్ని సమర్థించను, 100% సమర్థించను, కార్యాలయాలు తగలబెట్టడం సమర్థించను, అదేవిధంగా అలాంటి భాషను కూడా సమర్థించను. అలాంటి భాష మాట్లాడే వ్యక్తులకి సమాజంలో అందరూ నా మాదిరిగా పెద్ద మనుషులే ఉంటారంటే సార్, అందరు నా మాదిరిగా పెద్ద మనుషులే ఉండరు కదా సార్. కాబట్టి ఆ వ్యక్తి పాపం నిజంగా నా అనుచరుడు బాబిరెడ్డి అని నాకు తెలియదు, అనుచరుడు ఊరిని ఉండరా నెల్లూరులో ఉన్నా ఆ తెలిసి ఊరు లేదు సార్. మా నాయన పేరు బేబిరెడ్డి సార్, ఆయన పేరు కూడా బాబిరెడ్డి గారు సార్. ఆయన చనిపోయి చాలా సంవత్సరాలు అయింది సార్, ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉండి చచ్చిపోయారు సార్. ఆహ్వానిస్తున్నాను సార్, మంచిదే కదా సార్. ఇప్పుడు కోటమిరెడ్డి సుధారెడ్డి వెంట నడిచే నాయకుల్ని కార్యకర్తల్ని కేసులు పెట్టాలనా, వాళ్ళ ఇబ్బందులు పెట్టాలనా అని ఆలోచన చేసే బదులు ప్రజా సమస్యల పరిష్కారం కోసం అధికారులతో రివ్యూ పెడితే తప్పేమో సార్, నేను తప్పట్టాను సార్, దానికి ఎలా అంటారు మనం. అవును సార్, వాళ్ళతో నడిస్తే మాత్రం పవిత్రత, నాతో నడిస్తే మాత్రం పవిత్రత కాదు, అంతే కదా సార్. వాళ్ళతో నడిస్తేమో పవిత్రత, నాతో నడిస్తే మాత్రం అది పవిత్రత కాదు. వారి వ్యాఖ్యలు విజ్ఞతగా వదిలేస్తున్నా. ఎందుకంటే సార్ కాన్బాయ్ క్వశ్చన్ అడిగాడు, దానికి సమాధానం చెప్దాం, ఆటో క్లోజ్ చేద్దాం సమస్య. ఎందుకంటే నియోజకవర్గ ప్రజా సమస్యల మీద ఒక పోరాట పందాన్ని తీసుకుని ఉచ్చమ కార్యాచరణని ప్రకటించడం జరిగింది. దీనిలో అన్ని పార్టీలను కూడా ఆహ్వానిస్తాం ఈ పోరాట పందాలో, ఆ యొక్క కార్యక్రమాన్ని ప్రకటించేదానికి పెట్టాం. అదే సమయంలో ఆ కేంద్ర హోంశాఖకి ఫోన్ ట్యాపింగ్ మీద లేఖ రాయమని చెప్పి అని అడిగాం, ఆ లేఖను మీకు తెలియజేశాం. ఈ ప్రశ్న సమాధానం చెప్పిన తర్వాత ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ వీటితో క్లోజ్ చేద్దాం. ఎందుకంటే సార్ ఇంకా రోజు ప్రెస్ కాన్ఫరెన్స్లు, ధర్నాలు, నిరాహార దీక్షలు, ఆమరణ దీక్షలు, గాంధీగిరి నిరసనలు చాలా చాలా ఉంటాయి కదా సార్, కాబట్టి ఇప్పుడే మాట్లాడుకుందాం. కాన్బాయ్ చెప్పు నాన్న. ఓకే, బొబ్బల సేనయ్య బానిస సంఖ్యలు బద్దలు కొట్టాడు కదా, మిగతా వాళ్ళని కూడా బద్దలు కొట్టమని చెప్పండి, ఏదైనా ఉంటే ఆ బద్దలు కొట్టిన తర్వాత ఆ సంఖ్యలను నాకు ఇచ్చేసుకోమని చెప్పండి, ఇంకెవరకు నేసేదాన్ని పనికొస్తాయో. అయినా కూడా బొబ్బల శ్రీనివాస్ యాదవ్ నా చిరకాల మిత్రుడు, మా బంధం ఈనాటిది కాదు. వాస్తవం చెప్పాలంటే దేవుడు దయతలిచి, అదృష్టం బాగుండి, ప్రజలు దయతలిచి జగన్మోహన్ రెడ్డి గారు బీఫారం ఇస్తే నేను ఎమ్మెల్యేనయ్యా. మా బొప్పల శ్రీనివాస్ యాదవ్
ఎమ్మెల్యే కాలేకపోయాడు తప్ప నాకంటే సీనియర్, ఎమ్మెల్యే అయ్యే అన్ని లక్షణాలు, ఎమ్మెల్యే కావాల్సిన అన్ని అర్హతలు బొబ్బల సినాయకు ఉన్నాయి. ఇదేదో నేను వ్యంగ్యంగా మాట్లాడటం కాదు సార్, గుండెలపై చేతులు వేసుకుని చెప్తూ ఉన్నా. ఎందుకంటే విఆర్ కళాశాలలో మేము చదువుకునే రోజుల్లో, మేము ఇంటర్మీడియట్ రోజుల్లోనే నాయకత్వ స్థానంలోకి రానప్పుడే బొబ్బల శ్రీనివాస యాదవ్ ఎస్ఎఫ్ఐ సిపిఎం పార్టీ అనుబంధ విద్యార్థి సంస్థ ఆ నాయకుడిగా సీనియర్ మాకు. ఆనాటి నుంచి బొబ్బల శ్రీనివాస యాదవ్తో నాకు బంధం ఉంది. ఆ తర్వాత ఇద్దరం వారు ఎస్ఎఫ్ఐ నుంచి కాంగ్రెస్ లోకి, నేను ఏబీవీపీలో నుంచి కాంగ్రెస్ లోకి వెళ్ళాం. మంచి స్నేహం ఉండేది. బొబ్బల శ్రీనివాస యాదవ్ 2014లో టికెట్ కూడా ఊహించలా, అర్ధరాత్రి సేనయ్య ఇంటికి వెళ్లి, సేనయ్య వార్డు కాదు అది, కానీ సేనయ్య అనేక సంవత్సరాల రాజకీయాలు ఉన్నాడు, మన చిరకాల మిత్రుడు, మన శోభిలాషి. దేవుడి దేవల్లో నాకు అవకాశం వచ్చింది, కానీ జగన్ గారి దేవల్ల, దేవుడి దేవల్ల అవకాశం వచ్చింటే బొబ్బల సేనయ్య యాదవ్ కూడా ఎప్పుడూ ఎమ్మెల్యే ఉండేవాడు. ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది కాబట్టి ఒక కార్పొరేటర్ చేద్దాం, ఒక అన్నగా, తమ్ముడిగా కాదు ఎందుకంటే నాకంటే వయసులో పెద్దోడు, అన్నగా నాకు అండగా ఉంటాడని చెప్పి టికెట్ ఇచ్చాం. రెండోసారి టికెట్ విషయంలో కూడా ఎంతమంది విలేకరులు ఎన్ని చెప్పినా ఒకే నిర్ణయం. 5 ఏళ్ళు కష్టకాలంలో బొబ్బల శ్రీనివాస యాదవ్ మాతో గట్టిగా ఉన్నాడు, కాబట్టి బొబ్బల శ్రీనివాస యాదవ్కి ఖచ్చితంగా ఇచ్చి తీరాలని చెప్పి ఇచ్చి తీరాం. ఆ తర్వాత ఏకగ్రీవం ఏ విధంగా అయిందో కూడా మీకు తెలుసు. మళ్లీ మళ్లీ చెప్తున్నాను సార్, దాంట్లో ఎలాంటి అనుమాన పడాల్సిన అవసరం లేదు. ఆ రోజు అబ్దుల్ అజీజ్ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఓటేయాల్సి వచ్చినప్పుడు కొంత బొబ్బల శ్రీనివాస యాదవ్కి ఆర్థికంగా సాయం చేస్తామని చెప్పినా కూడా తిరస్కరించిన వ్యక్తుల్లో, తిరస్కరించిన కార్పొరేటర్లో బొబ్బల శ్రీనివాస యాదవ్ అంత నిబద్ధతతో ఉన్నారు వారు. మరి ఈరోజు వారు ఎందుకు మాట్లాడారో నాకు తెలియదు. ఏది ఏమైనా బొబ్బల శ్రీనివాస యాదవ్ ఎక్కడ ఉన్నా బాగుండాలా అని నేను కోరుకుంటా. మీ ద్వారా బొబ్బల శ్రీనివాస యాదవ్ కూడా నేను కోరుకునేది, సేనయ్య నేను ఎక్కడ ఉన్నా నేను బాగుండాలని చెప్పి కోరుకో. పార్టీలు రాజకీయాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నా బిడ్డలు నీ బిడ్డలాంటి వాళ్లే, నీ బిడ్డ నా బిడ్డలాంటిదే. మన కుటుంబాల మధ్యలో బంధం ఉంది. రాజకీయాల కోసం కుటుంబ బంధాలు మనం తెంచుకోవాల్సినటువంటి అవసరం లేదు. రాజకీయంగా నీ డివిజన్లో వెళ్ళిపోయావు కాబట్టి నా పోరాటం నాకు తప్పదు. నేను ఆ ప్రాంతంలో ప్రత్యామ్నాయం చూసుకోవాల్సిందే. నా పని నేను చేసుకుంటా, నీ పని చేసుకో, ఏం తప్పులేదు. బట్ మీరు మాత్రం బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నా. బానిస సంఖ్యలు బద్దలేని కాబట్టి, ఆ బానిస సంఖ్యలు బద్దలేని కాబట్టి, మీరే చెప్తున్నారు కాబట్టి ఆ సంఖ్యలు నాకు ఇచ్చేసిపోతే ఇంకొక నేసేదాన్ని పనికి వస్తాయి. సంఖ్యలు తెలుసుకున్నావు కాబట్టి మిగతా వాళ్ళు కూడా సంఖ్యలతో ఉంటే ఆ సంఖ్యలు కూడా పగలగొట్టమని ఒకనాటి పాతమిత్రుడు, ఒకనాటి ఎస్ఎఫ్ఐ సిపిఎం పార్టీ కార్యకర్త, తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, భవిష్యత్తులో బొబ్బల శ్రీనివాస యాదవ్ గారికి మంచి భవిష్యత్తు ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానాలు కూడా చెప్తున్నా. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నేను ఒక్కడనే కాదు, నాకంటే సమర్థులైన నాయకులు అవకాశం ఇస్తే ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, ఎంపీలుగా, మంత్రులుగా రాణించే వ్యక్తులు చాలా మంది ఉన్నారు. వారిలో బొబ్బల శ్రీనివాస యాదవ్ గారు ఒకరు. వారిని అన్ని రకాలుగా ప్రోత్సహించమని కోరుతూ ఉన్నా.